అస్మత్ గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకు నేటి సంగీత శిక్షణకు స్వాగతం. మనం గత క్లాసుల నుంచి స్వరజతులు కొన్ని నేర్చుకున్నాం. అలాగే ఈరోజు కూడా మరొక అందమైన స్వరజతి, చాలా హాయి గొలిపే ఒక రాగం ఆనంద భైరవి. ఆ రాగం పేరులోనే ఉంది, ఆనందం. ఇదొక జోలపాటకి సంబంధించిన రాగం, కరుణరస ప్రధానమైన రాగం. ఆనంద భైరవి భక్తిరస ప్రధానమైన రాగం. ఈరోజు ఆనంద భైరవి రాగంలో స్వరజతి రావేమే మగువా అనే ఆదితాళంలో స్వరజతిని నేర్చుకుందాం. రచయిత శ్రీ శోభనాద్రి, వీరభద్రయ్య అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు రాగం యొక్క ముఖ్య లక్షణాలు. ఆనంద భైరవి రాగం 22వ మేళకర్త అయిన కరహర ప్రయజన్యం అని చెప్తాం. మూర్ఛన సగరిగమ పదప సా నిదప మగరి సా. ఆరోహణలో సగరిగమ అంటే గాకి వెళ్ళి మళ్ళీ రీకి వచ్చింది, అలాగే పదప సా దాకి వెళ్ళి మళ్ళీ పాకొచ్చి సాకి చేరడం జరిగింది. అంటే ఇది వక్ర రాగం. ఆరోహణలో నీ నిషాదం లేదు కాబట్టి ఆరు స్వరాలే ఉన్నాయి. అందుకన్న షాడవ వక్ర, అలాగే అవరోహణలో సానిద మగరిస ఏడు స్వరాలు ఉన్నాయి కాబట్టి సంపూర్ణ. అంటే ఆనంద భైరవి రాగం వక్ర షాడవ సంపూర్ణ రాగం. స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కైసక నిషాదం. శుద్ధ దైవతం, అంతరగాంధారం, అన్యస్వరాలు. ఈ రాగంలో రెండు అంశాలు ఉన్నాయి. త్యాగరాజస్వామి పంథ ఈ రాగంలో వేరు, అలాగే ముత్తుస్వామి దీక్షితార్ పంథ వేరు. అంటే ఆ రాగం వాడే విధానం. ముత్తుస్వామి దీక్షితార్ రచించిన కృతుల్లోని ఆనంద భైరవి రాగంలో శుద్ధ దైవతాన్ని మాత్రమే ఎక్కువగా వాడారు. మిగతా వాగ్గేయకారులందరూ కూడా చతుశ్రుతి దైవతాన్ని మెయిన్గా తీసుకొని శుద్ధ దైవతం అన్యస్వరంగా అమర్చారు. ఇది గమనించాలి. కొన్ని కొన్ని చోట్ల ముత్తుస్వామి దీక్షితార్ కృతులు ఎక్కువగా శుద్ధ దైవతాన్ని ఉపయోగిస్తూ పాడడం జరుగుతోంది. అది పోను ముందు క్లాసుల్లో ఆయా కృతులు నేర్చుకున్నప్పుడు మీ గురువుల దగ్గర అడిగి తెలుసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు మరొకసారి మూర్ఛన సగరిగమ పదప సా సా నిదప మగరి సా. ఈ రాగంలో సినిమా పాటలు కూడా ఉన్నాయి. చందురిని మించు అందములిగించు ముద్దు పాప ఇవే. ఈ పాట చక్కని ఉదాహరణ. ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనం స్వరజతి పల్లవి నేర్చుకుందాం. ముందుగా స్వరం. పమగమ పమ పమగరిస మగరిస నిస సాని గరి సగరి గమ గమ పద పమ గమ. ఈ చివరి లైన్లో గమ పద ప అద అనేది శుద్ధ దైవతం. మరి ప పమ గమ పమ పమగరి స మగరి సని సని గరి సగరి గమ గమ పద పమ గమ. అలాగే రెండవ లైన్లో
సాగరిసాని. ఇక్కడ కాకల నిషాదం అన్యస్వరంగా వస్తూ ఉంటుంది. ప పమ గ మ ప మ పమ గరి సా మా గరి సా ని సా సా ని గరి స గరి గ మ గ మ ప ద ప ప మ గ మ. ఇది పల్లవి యొక్క స్వరం. ఇప్పుడు సాహిత్యం. ప ప మ గ మ ప మ రా ఆవే మే ప మ గరి సా మ గోవా మ గరి సా ని వినవుత గ సా వా సా ని గరి వేడుకను సగరి గామ కరుణ నేడు గమ పద పపామ గమ వగ కులుక తోడుకొని రావే మే మగోవ వినవుత గవ వేడుకను కరుణ నేడు వగ కులుక తోడుకొని రావే మే మగోవ. ఇక్కడ ప్రతి పల్లవి ఎప్పుడైతే పాడతామో అక్కడ ఆపడం జరుగుతుంది. దాని తర్వాత మొదటి చరణం. ఇప్పుడు మొదటి చరణం యొక్క స్వరం నేర్చుకుందాం. ప ప ప ని ని స స సా మా గ రి ని స స ప సా స ని ద ప మ మ ప మ గ రి గ మ. మళ్ళా ప ప ప ని ని స స సా మా గ రి ని స స ప సా స ని ద ప మ మ ప మ గ రి గ మ. ప ప ప వే వే గ ని ని స స ము గ జ ని సా మా గ న వి భూ రి ని స స క ను గొ ని ప సా స ఈ వాదు ని ద ప మ వలదని మ ప మ ఈ మాట గరి గ మ వినుమని. ఇప్పుడు సాహిత్యం. వే వే గ ము గ జ ని నా విభోక ను గొ ని ఈ వాదు వలదని ఈ మాట వినుమని. వే వే గ ము గ జ ని నా విభోక ను గొ ని ఈ వాదు వలదని ఈ మాట వినుమని రావే మే మగువ వినవుత గవ వేడుకను కరుణ నేడు వగ కులుక తోడుకొని రావే మే మగువ. ఈ విధంగా పల్లవి మొదటి చరణం ఈరోజు నేర్చుకున్నాం. తిరిగి వచ్చే క్లాసులో మిగతా చరణాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఆనందభైరవి రాగ లక్షణం తెలుసుకోవాలంటే మనం ఇంతకుముందు నేర్చుకున్న కమల సులోచన అనే గీతం యొక్క వీడియో తెలిసి చూసినట్టయితే రాగ లక్షణం ఇంకా మీకు అవగతమవుతుంది. చూస్తారని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమః.